కామారెడ్డి జిల్లాలో మరో జై భీమ్ ఘటన వెలుగు చూసింది. పోలీసులు కొట్టడం వల్లే తన భర్త చనిపోయాడని ఆరోపిస్తోంది భార్య. నిజామాబాద్ లో 2 రోజుల క్రితం పైకాట స్థావరాలపై దాడులు చేశారు పోలీసులు. పైకాట ఆడిన వారిని చితకబాదారు. పోలీసుల దాడిలో బూంబాయికి తీవ్ర గాయాలవడంతో గాంధీ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ముంబై ప్రాణాలు విడిచాడు. తన భర్త మృతదేహాన్ని అప్పగించాలంటూ కోరుతోంది బాధితురాలు. దీనిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి జ్యోతి అందిస్తారు. కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలం శాంతాపురంలో పోలీసులు గత 4వ తారీఖున పేకాట స్థావరాల మీద దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో భాగంగా అదే గ్రామానికి చెందినటువంటి బూంబాయ్ అనే వ్యక్తి ఆ క్షణం అక్కడికి వెళ్లడం జరిగింది. దీంతో పోలీసులు ఒక్కసారిగా దాడులు నిర్వహించడం, అదేవిధంగా కొట్టడంతో తన భర్త చనిపోయాడంటూ కూడా భార్య లచ్చవ్వ ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అసలు ఏం జరిగింది ఆ రోజు అనేది ఒకసారి ఆవిడతో మాట్లాడి తెలుసుకుందాం. చెప్పమ్మా, ఆ రోజు ఏం జరిగింది? ఆ రోజు దివాళి రోజు మా ఆయన పోయి ఆడ పెత్తలాడితాడ కోయి కూసున్నాడు. ఆడ అట్ల కుప్పలు ఉన్నాయి, ఆయన కూసున్నాడు. కూసున్నాగానే పోలీసులు వచ్చారు. అలాగనే పెత్తలాటోళ్ళు వెళ్ళిపోయారు. వెళ్ళిపోగానే మా ఆయన పట్టుకున్నారు. మా ఆయన పట్టుకొని కొట్టారు. కొట్టంగానే చక్రం వచ్చి పడిపోయిండు. పడిపోగానే వేసుకొచ్చి ఇంటి వేసారు. ఇంటి వేస్తే సార్ రండి, మా ఆయన ఎట్లా చేస్తున్నాడు సూతు రండి అని అన్నా. అంటే ఇద్దరు వచ్చారు సార్, మేడం ఇద్దరు వచ్చి చూసిండ్రు. చూడంగానే సీరియస్ ఉన్నదని వెళ్ళిపోయిండ్రు. వెళ్ళిపోగానే నేను అప్పుడే అంబులెన్స్ ఫోన్ చేసి బాన్సడ తీసుకెళ్ళిన సర్కార్ దాకాకు. ఆడ పట్టలేము మేడం, మరి నిజామాబాద్ తీసుకెళ్ళిన ఆడ పట్టలేదు. మళ్ళా పవెట్లు వేసిన నిజామాబాద్ని పవెట్లు వేస్తే 4 రోజులు ఉన్నాం మేడం. 4 రోజులు ఉంటే మళ్ళీ గాంధీ రాసిచ్చారు. ఇటు వచ్చేసిన ఇటు రాగానే ఇడ 3వ రోజుకు ఉన్నాడు. 3వ రోజుకు సరిపోయింది. ఇప్పుడు నీ భర్త లేడు, ఆయననే నీకు జీవనాధారము. ఇప్పుడు ఆయన కూడా లేడు. ఇప్పుడు నువ్వేం కోరుకుంటున్నావు? ఏం కోరుకుంటున్నా, సాయం చేయాలా మాకు. పోలీసు వాళ్ళే సాయం చేయాలి. మీరు చెప్పండి, ఆ రోజు పూర్తిగా అసలు ఏం జరిగింది ఏంటి? మా బావ అక్కడ పతలాట ఆడే జాలకపోయిండు. ఆడ అడ్ల కుప్పలు ఉన్నాయి అలా మాకోలే మా బావ అవుతాడు. అయితే ఆడ వెళ్ళబడగానే తెలుసు పోలీసులు వచ్చి చుట్టూ తిరిగి రాగానే పోలీసు పిల్లలు ఎగబడిపోయారు. ఎగబడిపోగానే ఇక మా బావ నాకేం కొట్టబోయారు, నేను ఆడసే నాకేం కొట్టబోయారు అని నమ్ముకొని అన్న కూర్చున్నాడు. కూర్చున్నాగానే ఒక్కటేసింది ఎత్తి వేసి తెలంగాణ గొడవ కలిగింది ఎత్తి తెలంగాణ నాని చక్ర చెడ్డం పడిపోయాడు. కేవలం పోలీసులు కొట్టడం కారణం చేత తన భర్త చనిపోయాడంటూ కూడా లచ్చవ్వ ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించి కూడా తగిన న్యాయం చేయాల్సిందిగా కోరుతూ ఉంది. కెమెరా పర్సన్ రమేష్తో కలిసి జ్యోతి, గాంధీ హాస్పిటల్, ఎన్టీవీ.